మహాయుతిని అన్ని వర్గాల ప్రజలు ఆదరించారన్న ఫడ్నవీస్, మహావికాస్ అఘాడి అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్య, షిండే శివసేననే అసలైన శివసేనగా మహారాష్ట్ర ప్రజలు గుర్తించారన్న ఫడ్నవీస్. సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు, అతిపెద్ద పార్టీకే సీఎం పదవి ఇవ్వాలని రూలేం లేదని కామెంట్, అందరం కూర్చుని సీఎం ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయిస్తామన్న షిండే. జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఘన విజయం, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో కీలక భేటీ. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నూతన ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్న నేతలు. రాహుల్ గాంధీ ప్రచారాన్ని మహారాష్ట్ర జార్ఖండ్ ప్రజలు నమ్మలేదన్న కిషన్ రెడ్డి, రెండు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా, కాంగ్రెస్ పై ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్న కిషన్ రెడ్డి. వైనాడ్లో ఓటమి దురదృష్టకరమన్న బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, ఓడిపోయినా వైనాడ్ ప్రజలతోనే ఉంటానని వ్యాఖ్య, ప్రియాంక గాంధీ నియోజకవర్గానికి సందర్శకురాలుగానే వస్తారని విమర్శలు, మరోసారి వైనాడ్ అభివృద్ధి వెనకబడుతుందన్న నవ్య. హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుపై సీఎం సమీక్ష, జలమండలి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో విస్తృత చర్చ, నీటిని తరలించేందుకు ఏ ప్రాజెక్టు నుంచి ఎంత ఖర్చవుతుంది అధ్యయనం చేయాలని అధికారులకు సూచించిన రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగం వంతెనపై బోల్తాపడ్డ లారీ, గుజరాత్ నుంచి విజయవాడకు టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్ క్లీనర్. భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై కొన్ని గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, హైదరాబాద్ హైదర్నగర్లోని ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో విషాదం, షాద్నగర్ కు చెందిన 17 కౌశిక్ రాఘవ ఆత్మహత్యపై కేసు నమోదు. కాకినాడలో జగన్నాథపురం ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉద్రిక్తత, మ్యాథ్స్ టీచర్ శ్రీనివాసరావు తమతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయిన విద్యార్థినులు, బాధితుల తల్లిదండ్రులు స్కూలుకు రావడంతో పారిపోయేందుకు ప్రయత్నం, అడ్డుకుని దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, శ్రీనివాసరావును స్టేషన్కు తరలించిన పోలీసులు. కడపలో మైనర్ బాలికపై అత్యాచారం, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు, జువెనల్ హోంకు మైనర్ల తరలింపు, మరో నిందితుడికి రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలింపు. అనకాపల్లి జిల్లాలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న నక్కపల్లి పోలీసులు, విజయనగరం నుంచి తునికి రెండు బొలెరో వాహనాల్లో తరలించేందుకు యత్నం, 46 గోవులను రక్షించి గోశాలకు తరలించిన పోలీసులు.